ఇంత అందమైన రెస్టారెంట్ లో భోంచేస్తుంటే హాయిగా ఉంటుంది. బీటో మనకి మంచి టేబుల్ ఇచ్చాడు కదూ, అందులోనూ మీ ఇద్దరు ప్రవర్తన నాకెంతో బాగా నచ్చింది. ముఖ్యంగా కూప్, నువ్వేంటి సైలెంట్ గా ఉన్నావు? క్యాట్ లేదు కాబట్టి ప్రశాంతంగా ఉంది డాడీ. అంతేకాదు మిల్లి, నీ ప్లేట్ లో ఉన్నదేది వదిలేకుండా మొత్తం తింటున్నా చూడు, అది నాకు బాగా నచ్చింది. డాడ్, మీరు మమ్మల్ని ఇక్కడికి తరచూ తీసుకురండి. బఫెలో సెకండ్ రౌండ్ కి నాతో పాటు ఎవరొస్తున్నారు? నేను కూడా వస్తాను, ఆగండి. ఓ మ్యాన్ క్యాట్. అలాగా ఈ దెబ్బ చూడు. ఏ క్యాట్ వచ్చినా సరే నా డిన్నర్ స్పాయిల్ అవ్వదు. ఇంతటి తను వైపు ఇది శుభ్రం చేసే టైం. ఈ కేక్ బాగుంది, నిజంగా మళ్ళీ అందంగా తయారు చేశారు. కూప్ ఎక్కడా, మన వెనకాల వచ్చినట్టున్నాడు. ఇదిగో ఇప్పుడు నేను చాట క్యాట్. ఏమిటిది అద్భుతమైన కేక్ ని జుట్టు లేని క్యాట్ డస్ట్బిన్ లో కూర్చొని సర్వ్ చేస్తుందా? సరే పర్వాలేదులే. స్పెడిటీ సాస్ దొరకడం ఎంత కష్టమో తెలుసా? అనవసరంగా దీన్ని నువ్వు వెళ్ళిపోండి. మీలాంటి వన లోపలి రాని. ఇక మీదట మీతో బయటకు వస్తే ఏం జరుగుతుందో నాకు బాగా అర్థమైంది. Three, four, five, six, seven, eight.